ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విద్యాశాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుంది అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఎలా కంటిన్యూ చేస్తారు ఎలా క్లోజ్ చేస్తారు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా రకరకాల అనుమానాలు విద్యార్థుల్లో ఉన్నాయి దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది విద్యాశాఖ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు ఒక పూర్తి అధికారిక ప్రకటన త్వరలోనే చెబుతామని చెప్పడం అయితే ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ కుదింపు అనేది అందరికీ తెలిసిన విషయమే పూర్తిగా కుదించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రెండు వందల ఇరవై రెండు ఇప్పుడు తొంభై రోజులు ఆల్రెడీ నష్టపోయారు విద్యార్థులు అనేది ఎందుకంటే లేట్ అవుతుంది ఎప్పుడు స్కూల్ ప్రారంభించాలి అనే దాని మీద మాత్రం ఓ క్లారిటీ లేదు కాకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా ఎందుకంటే సిలబస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు సిలబస్ కుదింపు చేస్తున్నారు దాంతోపాటు ఆన్లైన్ క్లాసులకే పరిమితం చేయాలి అనేది కూడా ఒక ఆలోచన ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళు తెరిచిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వెనకంజి వేస్తున్న పరిస్థితి ఇప్పుడున్న కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా తమ పిల్లల్ని స్కూల్కి పంపించరు సో అటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది స్కూల్స్ తెరవాలా వద్దా లేదంటే ఆన్లైన్ క్లాసులతోనే కంటిన్యూ చేయాలా ఒకవేళ అదే కనుక జరిగితే ఫైనల్ ఎగ్జామ్స్ సంగతి ఏంటంటే వార్షిక పరి పరీక్షల సంగతి ఏంటి అనేది అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్ననే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో త తరగతి వరకు మాత్రం వార్షిక పరీక్షలు ఉండవు ఈ ఏడాది అనేది ఒక కీలక నిర్ణయం అయితే తొమ్మిది పది తరగతులకు మాత్రం వార్షిక పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలి అనేది అయితే ఒకవేళ అది అప్పుడు పరిస్థితిని బట్టి ఎలా నిర్వహించాలి ఏంటి అనేది ఆలోచిస్తారు ఎందుకంటే ఆల్రెడీ మన పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఈసారి పరీక్షలు ఉంటాయా లేదా అనేది కాబట్టి ఇప్పటివరకు చ విద్యాశాఖ నుంచి అందుతున్న ప్రకటన ప్రకారం చూసుకుంటే తొమ్మిది పది తరగతులకు మాత్రం ఉంటాయి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉండవు అనేది అదే నేపథ్యంలో ఈ సిలబస్ కూడా ఇప్పుడున్న ఏడాది సిలబస్ను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇబ్బంది అదే నేపథ్యంలో టీచర్లకు కూడా ఇబ్బంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సిలబస్ మీద ఏ ఏ అంశాలని తీసేస్తారు అనే విషయాన్ని కూడా త్వరలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది విద్యాశాఖ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే పదిహేను రోజులకు ఒకసారి ఒకవేళ స్కూల్స్ కనుక ప్రారంభిస్తే పదిహేను రోజులకోసారి విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయడం వాళ్ళ హెల్త్ రికార్డులను కూడా ఎప్పటికప్పుడు విద్యాశాఖ పరిశీలనకు తీసుకోవడం ఆరోగ్యశాఖ విద్యాశాఖ రెండూ కలిపి విద్యార్థులను వాళ్ళ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇటువంటి విషయాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రతి వారాంతంలో ఉండే నో బ్యాక్ డే విధానాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పడం ప్రతిరోజు ఉదయాన్నే స్కూల్ ఆవరణలో నిర్వహించే అసెంబ్లీని ఇకపై ఎవరికి వారు వాళ్ళ క్లాసుల్లోనే నిర్వహించడం అయితే ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఇప్పుడైతే స్కూల్ తెరవడం సాధ్యమా కాదనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ తెరిస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎందుకంటే ఆ స్ప్రెడ్డింగ్ ఇంకా పెరిగిపోతే చిన్నారుల భవిష్యత్తు ఆడుకున్నట్టు అవుతుంది కాబట్టి అసలు ఈ ఏడాది ఈ ఆన్లైన్ క్లాసులతోనే సరిపెట్టేసి వార్షికోత్సవ పరీక్షలు పూర్తిగా ఎత్తేసి తొమ్మిది పది తరగతులకు మాత్రమే అది కూడా వార్షికోత్సవ పరీక్షలు అంటే ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా ఏంటి అనేది త్వరలోనే ఒక క్లారిటీ రాబోతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి